మణిగారు ఇప్పుడు ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఏ డైరెక్టర్తో వర్క్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, పూరి జగన్నాథ్ ఆర్ గుణశేఖర్? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, వెరీ డిఫికల్ట్. ఎందుకు చాయిస్? రెండు ఆల్మోస్ట్ ఈక్వల్, బట్ పూరి ఈజీ. ఒంటరిగా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? ఐల్ గివ్ యూ అ చాయిస్, ఇలియానా, శ్రియా అండ్ త్రిష. ముగ్గురితో వెళ్ళారు, ఎవరితో వెళ్తారు? నా వైఫ్తో వెళ్తారు. వా, బ్రిలియంట్ ఆన్సర్. సమ్ క్యాండీస్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా, మరి మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా, రెహమాన్, కీరవాన్? నో డౌట్ ఇళయరాజా గారు. ఇంతవరకు ఇష్టం, కానీ బెస్ట్. స్ట్రెస్లో ఉన్నప్పుడు మీకు రిలాక్సేషన్ మ్యూజిక్ ఆర్ ఫ్యామిలీ? అల్టిమేట్లీ మ్యూజిక్. మ్యూజిక్ వల్లే స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ని క్లియర్ చేసేది కూడా మ్యూజిక్. మ్యూజిక్. ఓకే. మీలో ఏదైనా ఒకటి మార్చుకునే అవకాశం వస్తే ఏం మార్చుకుంటారు? ఐ వాంట్ టు రిడ్యూస్ మై వెయిట్. ఓకే. హైదరాబాద్, చెన్నైలో మీకు ఇష్టమైన సిటీ? చెన్నై. చెన్నై. ఎందుకు చెన్నై? ఇప్పుడు మీరు చూసారంటే డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఓకే. ఎవ్రీ సన్, ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ సభ అండ్ ఎవ్రీ సందు ఒక మ్యూజిక్ కచేరీ జరుగుతుంటుంది. మీ ఫెస్టివల్ వన్ మంత్ ఫుల్ ఉండే మ్యూజిషియన్స్ అందరూ అలా త్యాగరాజ ఇవి జరుగుతాయి. ఆల్ సభాస్ ఎవ్రీ డే ఫుల్ మంత్, దిస్ ఈస్ నోవేర్ ఇన్ ఇండియా. సో మీకు చెన్నై ఎందుకు ఇష్టం? కల్చరల్ క్యాపిటల్. ఎనీ ఎనీ అంటే డ్యాన్స్ కానీ. హైదరాబాద్ ఈజ్ ఫుల్ ఆఫ్ పబ్స్. వాట్ ఐ సీ లాట్ ఆఫ్ పబ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఏ హీరోకి మ్యూజిక్ ఇవ్వడానికి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చిరంజీవి ఆర్ బాలకృష్ణ? ఎవరన్నా ఒకరు అవుతే. ఇద్దరు యాక్ట్ చేసే ఒక సినిమా. స్మార్ట్ ఆన్సర్, బ్రిలియంట్. విల్ ఆస్క్ దెం టు యాక్ట్ ఇన్ వన్ మూవీ. ఐ విల్ వెయిట్ ఫర్ దట్. మీకు ఇష్టమైన లిరిక్ రైటర్ సీతారామ శాస్త్రి గారు, వేటూరి ఆర్ చంద్రబోస్ గారు? వేటూరి గారు, శాస్త్రి గారు ఇద్దరు గురు సమానులు నాకు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరితో ఎంతో వండర్ఫుల్ లిరిక్స్ రాశారు. ఇద్దరు రెండు కళ్ళు లాగా, ఒక్క కన్ను లేకపోతే అలాగా ఒక్క కన్నుతో ఉన్నట్టు అయిపోతుంది వాళ్ళిద్దరు లేకపోతే. కానీ నాకు ఒక్కటే ఆన్సర్ కావాలి. నాకు రెండు కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను తీసేస్తే ఇంకో చేస్తాను.